హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హిందువులకు ఎలా ఆలయాలు పవిత్రమైనవో ముస్లింలకు మసీద్ అంత పవిత్రంగా భావిస్తారు అయితే ఒక కథ అది దేవుడిపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది ఒక మసీదులో ఒక ఖర్జుర చెట్టు ఉంది కానీ ఆ చెట్టు ఎండిపోయి దానికి పళ్ళు కాయడం లేదు అయితే మహమ్మద్ అనే ఒక అయితే మహమ్మద్ అనే ఒక వ్యక్తి అల్లా చాలా మందిని దర్శనం కోసం వస్తారు కానీ ఆ చెట్టును చూసి నిరాశగా వెళ్ళిపోతూ దాని దగ్గరకు కూడా రారు అలా బాధపడుతుండగా ఒక ఆలోచన వచ్చింది ఒక ఈ చెట్ల సహాయంతో ఒక ప్రధాన స్థలంగా ఏర్పాటు చేస్తే కనీసం దానిపై నమాజ్ చేసి వారు ఆ సంతోషాన్ని పొందుతారని అయితే అప్పుడు మహమ్మద్ ఆ చెట్లను నరకడానికి వెళ్తాడు అప్పుడు ఆ ఖర్జూర చెట్లు ఊహించిన విధంగా గట్టిగా ఏడవటం మొదలు పెట్టాయి ఎందుకంటే ఇప్పుడు అలా ఇంకా మా వైపు చూడలేదు అందుకే ఈ విధంగా స్థాయిలో ఉన్నామని ఆయన మమ్మల్ని కరణించిన రోజు మా బతుకు మారుతుంది కింద పడిన పిల్లాడు ఎలా అయితే ఏడుస్తాడో అలా ఆ చెట్లు ఏడుస్తున్నాయి మరి ఇది చూడడానికి ఎంతో ఆశ్చర్యం మరి ఈ చెట్టు యొక్క ఏడుపు చూసి అసలు మనిషిలాగా అవి మాట్లాడలేవు నడవలేవు కదలేవు కానీ ఇలా ఏడవటం అన్నది నిజంగా వింత అయితే మహమ్మద్ అల్లాని ప్రార్థించాడు వాటిని సరిచేయమని కొంత ఆ చెట్లు పచ్చగా కనిపించాయి పళ్లతో ఎంతో అందంగా కనిపించాయి ఇదంతా కేవలం భగవంతుడి కృపా దైవల్నే తనని ఆదుకోమని మనస్ఫూర్తిగా వెళ్తే ఎంతటి కష్టమైనా దూరం అవుతుంది మరి అదే ఇక్కడ జరిగింది మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి